Hi friends, welcome to my channel. Next topic is half adder. Half adder ante name lone manaku telustundi. Half adder ante it is a combinational logic circuit. Idoka arithmetic combinational logic circuit anamata. So designed to add single bit numbers. Ee half adder anedi single bit numbers ni add chestundi. Single bit numbers ante enti? Either 0 or 1. 0001 ఇలా ఉంటే ఇవి 2 బిట్ నెంబర్స్ అయితే 01 ఇవి సింగిల్ బిట్ నెంబర్స్ ఇలాంటి సింగిల్ బిట్ నెంబర్స్ ని యాడ్ చేస్తుంది ఇట్ హస్ 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్ దీనికి 2 ఇన్పుట్స్ ఉంటాయి ఇవి 2 a అండ్ b ఇస్ ఇన్పుట్స్ అండ్ సమ్ అండ్ క్యారీ ఇవి రెండు అనేటివి అవుట్పుట్స్ సో ఇట్ హస్ 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్ హాఫ్ యాడర్ అనడం తోటి మన బ్రెయిన్ కి ఒక సర్క్యూట్ అనేది ఐడియా వస్తుంది ఏంటది XOR గేట్ విత్ AND గేట్ అనుస్తుంది కదా బ్రెయిన్ కి సో ఆ XOR గేట్ విత్ AND గేట్ అనేది ఈ హాఫ్ యాడర్ లో ఎలా డిజైన్ చేశారో ఇవాల మనం చూద్దాం హాఫ్ యాడర్ డిజైనింగ్ చూద్దాం ఎలా చేద్దాం హాఫ్ యాడర్ లో మనకి 2 ఇన్పుట్స్ అండ్ 2 అవుట్పుట్స్ రైట్ సో ట్రూత్ టేబుల్ చూద్దాం ఎలాను A అండ్ B అనేది మన ఇన్పుట్స్ అండ్ సమ్ అండ్ క్యారీ అనేటివి అవుట్పుట్స్ A and B sum carry 0 0 0 1 1 0 1 1 మనకు 4 నెంబర్ ఆఫ్ అవుట్ 4 నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ అనేటివి ఉన్నాయి 2 ఇన్పుట్స్ కాబట్టి A and B అంటే 2 పవర్ 2 ఇస్ 4 కాబట్టి 4 నెంబర్ ఆఫ్ అవుట్పుట్ ఇన్పుట్ పాజిబిలిటీస్ ఉన్నాయి సో 0 0 అంటే 0 ప్లస్ 0 ఇక్కడ అడిషన్ కాబట్టి ఇది యాడర్ యాడర్ కాబట్టి అడిషన్ అంటే ఆర్ గేట్ 0 ఆర్ 0 అంటే 0 ప్లస్ 0 ఇస్ 0 మనకు సమ్ 0 వస్తుంది క్యారీ కూడా 0 నే వస్తుంది క్యారీ ఏముండదు సో 0 ప్లస్ 1 అంటే మన నార్మల్ అడిషన్ లో 0 ప్లస్ 1 అంటే ఏమొస్తుంది 1 వస్తుంది అంటే క్యారీ అనేది 0 సమ్ అనేది 1 సమ్ 1 క్యారీ 0 నెక్స్ట్ 1 ప్లస్ 0 చేస్తే కూడా సేమ్ సమ్ 1 వస్తుంది క్యారీ 0 వస్తుంది 1 ప్లస్ 1 చేస్తే ఏమొస్తుంది 1 ప్లస్ 1 చేస్తే మనకు అడిషన్ లో సమ్ 0 వస్తుంది అండ్ క్యారీ 1 వస్తుంది 1 ప్లస్ 1 ఇస్ 0 కదా సో 1 ప్లస్ 1 ఇస్ సమ్ 0 అండ్ క్యారీ 1 దిస్ ఇస్ అ ట్రూత్ టేబుల్ ట్రూత్ టేబుల్ ఫర్ హాఫ్ యాడర్ అండ్ ఇప్పుడు ఈ హాఫ్ యాడర్ కి మనము లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి ఎలా బై యూజింగ్ కే మ్యాప్ వీటికి కే మ్యాప్స్ వేసి వచ్చిన ఈక్వేషన్ని మనం లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి సో సమ్కి క్యారీకి సపరేట్గా కే మ్యాప్ చేయాలి ఫస్ట్ సమ్కి కే మ్యాప్ చూద్దాం సమ్లో మనకు ఎక్కడెక్కడ వన్స్ ఉన్నాయి చూసుకోవాలి ఫస్ట్ ఇవి ఎన్ని బిట్ వేరియబుల్స్ 2 బిట్ అంటే 2 పవర్ 2 అంటే 4 నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ కాబట్టి మనకు కే మ్యాప్ ఎన్ని వస్తాయి 4 2 రోస్ అండ్ 2 కాలమ్స్ 4 నెంబర్ A and B. Two inputs A and B. So sum ki chestunnam kabatti sum ki ekkada ekkada ones unnayi manam chusukovali. A 0 and B 1 daggara sum 1 undi. 0 0 1 1. A 0 and B 1. A ikkada 0 undi and B ikkada 1 undi. So ee column. Next ekkada 1 undi. A 1 and sum B 0. A 1 and B 0 ikkada 1 undi. అంటే సపరేట్ సపరేట్గా మనకు ఉంది ఇక్కడ పేర్ అవ్వడానికి ఎలాంటి అవకాశం లేదు సో సపరేట్ సపరేట్గా ఈక్వేషన్స్ రాసుకోవాలి ఏమొస్తుంది ఇక్కడ ఓన్లీ సింగిల్ బాక్స్ కవర్ అయింది కాబట్టి సైడ్లో ఏ కాంప్లిమెంట్ 0 అంటే కాంప్లిమెంట్ ఏ కాంప్లిమెంట్ అండ్ ఇక్కడ 1 కాబట్టి బి నెక్స్ట్ దీనికి సైడ్ కవర్ అయింది ఓన్లీ 1 బాక్స్ కాబట్టి 1 యాజ్ ఇట్ ఈస్ రాసుకోవాలి 1 అంటే ఏంటి ఏ అండ్ టాప్లో కూడా 1 బాక్స్ కాబట్టి 0 అంటే బి కాంప్లిమెంట్ సో ఈక్వేషన్ ఏంటి మనకి ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏబి కాంప్లిమెంట్ దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు ఏ ఎక్స్ఆర్ బి ఇలా రాసుకోవచ్చు ఈ ఏ ఎక్స్ఆర్ బికి మనం ట్రూత్ టేబుల్ ఎలా డ్రా చేయాలో చూద్దాం ఫస్ట్ దీనికి డ్రా చేద్దాం ట్రూత్ టేబుల్ దిస్ ఈస్ ఏ దిస్ ఈస్ బి అనుకుందాం
నెక్స్ట్ కాంప్లిమెంట్స్ ఇలా రాయిద్దాం. నాట్ గేట్ అంటే కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్? పి కాంప్లిమెంట్. ఫస్ట్ మనకి ఏముంది ఈక్వేషన్? ఏ కాంప్లిమెంట్ బి, ఏ కాంప్లిమెంట్ బి. ఇవి ఎలా ఉన్నాయి? ప్రోడక్ట్లో ఉన్నాయి. ప్రోడక్ట్ అంటే ఏమిటి? అండ్ గేట్. నెక్స్ట్ ఏ బి కాంప్లిమెంట్? ఏ బి కాంప్లిమెంట్. ఇవి కూడా ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి అండ్ గేట్. ఈ రెండింటి మధ్యలో ఏముంది? అడిషన్. అడిషన్ అంటే ఆర్. సో దిస్ ఈస్ ది అవుట్పుట్ వై, అంటే సమ్, మనకు వచ్చిన సమ్ అవుట్పుట్. ఇలా లాజిక్ డయాగ్రామ్ డ్రా చేయాలి. నెక్స్ట్ క్యారీకి డ్రా చేద్దాం. క్యారీ, క్యారీలో మనకు ఎక్కడ వన్ ఉంది? ఫస్ట్ ఫోర్ బాక్సెస్ ఏ బి 0101. వన్ ఎక్కడుంది మనకి? ఏబి 11 ఉన్న కాడ మనకు క్యారీ వన్ ఉంది. సో ఏ కాడ వన్ అండ్ బి దగ్గర కూడా వన్. సో అంటే ఈ బాక్స్. సో దీనికి ఈక్వేషన్ రాయాలి ఇప్పుడు. సో సైడ్కి చూస్తే కనుక మనం వన్ కవర్ అయింది. వన్ అంటే ఏ, అండ్ టాప్లో చూస్తే కూడా వన్ కవర్ అయింది. వన్ అంటే బి. ఏబి, ఏబి ఈజ్ ద ఈక్వేషన్. అండ్ లాజిక్ డయాగ్రామ్ చూస్తే ఏబి తీసుకుంటే ఇక్కడ మనకు కాంప్లిమెంట్స్ అవసరం లేదు, కానీ మీకు అర్థం అవ్వాలని కాంప్లిమెంట్ తీసుకుంటున్నా. ఏబి కాబట్టి ఏ అండ్ బి. ఇవి ఎలా ఉన్నాయి? ప్రోడక్ట్లో, అంటే అండ్ గేట్. దిస్ ఈస్ క్యారీ. అవుట్పుట్ వై ఈస్ క్యారీ. దిస్ ద లాజిక్ డయాగ్రామ్ ఫర్ క్యారీ. సో చూసారు కదా ఫ్రెండ్స్ హాఫ్ యాడర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో? మీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. సో నా వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఫుల్ యాడర్ చూద్దాం.